వైసీపీ సభ్యత్వాల కథ కంచికేనా? ప్రతి రాజకీయ పార్టీ సభ్యత్వాన్ని అత్యంత ప్రాధాన్యాంశంగా పరిగణిస్తుంది. 2 నెలల క్రితం జనసేన భారీగా సభ్యత్వ కార్యక్రమం నిర్వహించింది. తాజాగా టీడీపీ సభ్యత్వ నమోదు చేపట్టింది. మరి వైసీపీ పరిస్థితి ఏంటి అనే ప్రశ్న ఉత్పన్నమైంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా సభ్యత్వ నమోదుపై ఏమాత్రం దృష్టి సారించలేదు. వైసీపీ పెద్దలు ఎందుకనో పార్టీ నిర్మాణంపై సరైన దృష్టి సారిస్తున్నట్లు కనపడదు. కేవలం వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, అధికార ప్రతినిధుల్ని నియమిస్తే చాలు, అంతా అయిపోయినట్టే అని జగన్తో పాటు ఆ పార్టీ ముఖ్య నాయకులు ఆలోచిస్తున్నట్టున్నారు. క్షేత్రస్థాయి నుంచి పార్టీ పునాదుల్ని బలంగా నిర్మించుకోవాలంటే సభ్యత్వ నమోదు కీలకం. క్షేత్రస్థాయిలో 10 మందిని పార్టీలో చేర్పించుకోవాలని, సమావేశాలు నిర్వహించుకోవాలనే ధ్యాసే జగన్తో పాటు ఆయన చుట్టూ ఉండే నాయకులకు లేకపోవడం దురదృష్టకరం. ఇలాగైతే పార్టీ ఏ విధంగా బలపడుతుందో నాయకులకే తెలియాలి. కేవలం ప్రభుత్వంపై వ్యతిరేకతే తమకు అధికారం తీసుకొస్తుందని జగన్ ఆయన కోటరి అనుకుంటే అంతకుమించిన అజ్ఞానం మరొకటి ఉండదు. ఘోర పరాజయం తరువాత లోపాలపై అధినాయకత్వానికి దృష్టి సారించేందుకు కావలసినంత సమయం దొరికింది. రాజకీయాలతో ప్రత్యక్ష సంబంధాలున్న నాయకుల్ని చుట్టూ పెట్టుకుంటే పార్టీ నిర్మాణం ఎలా ఉండాలో చెబుతారు. రాజకీయాలతో నేరుగా సంబంధం లేని నాయకుల్ని చుట్టూ పెట్టుకుంటే ఇంతకంటే మెరుగ్గా ఆలోచిస్తారని అనుకోవడం అవివేకమవుతుంది. కనుక పార్టీ పునాదులు బాగుపడాలంటే ముందుగా సభ్యత్వ నమోదుపై వైసీపీ దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.